శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 2వ తారీఖు నుంచి మారుతున్నటువంటి కుజగ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది. తులారాశి వారికి కుజుడు ధన సప్తమాధిపతి, ఉభయ మారక స్థానాలకి కుజుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అయితే తులారాశి అన్నది చాలా సెలబ్రిటీ రాశి, అటు సినిమా రంగంలో కానీ మీడియాకి సంబంధించినటువంటి అన్ని వర్గాల్లో కూడా ఈ తులారాశి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా జాతకుడు సినిమాలో, అంటే ఇది ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించిన రాశి కాబట్టి తులారాశి తులాలగ్న జాతకులకి సినిమా అవకాశాలు, యూట్యూబ్ అవకాశాలు, బట్ ఏదన్నా టీవీ అవకాశాలు చాలా సులభంగా వస్తాయి. అయితే తులారాశికి శుక్రుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే శుక్రుడు ఎప్పుడు కూడా విలన్, అందువలన ఏంటంటే విలన్ సంబంధించినటువంటి పోర్షన్లు ఎక్కువగా ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అయితే చంద్రుడు కూడా బలంగా ఉంటే వాళ్ళు హీరోలుగా రాణించగలుగుతుంటారు. అదే సూర్యుడు కూడా బలంగా ఉంటే వాడు డైరెక్టర్గా రాణించగలుగుతుంటాడు. అంటే మొత్తం మీద ఏంటంటే ఒక సినిమా రంగంలో రాణించాలంటే తులారాశి శుక్రుడు, తులారాశికి దశమ స్థానాధిపతి చంద్రుడు, అంటే మామూలుగా అది వృత్తి, వాళ్ళ యొక్క జీవనోపాధి, అలాగే వాళ్ళ యొక్క గుర్తింపు, అలాగే లాభాధిపతి రవి, ఇండివిజువాలిటీ, మేనేజ్మెంటు, అథారిటీ, డైరెక్టర్లు. సో ఏదన్నా ఈ ఎన్వాల్వ్మెంటు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మరి కుజుడు ఒక విధంగా హీరోకి కుజుడు పోర్షన్ ఉండాలి, అంటే కుజుడు బలం ఉండాలి. విలన్ క్యారెక్టర్ వేసినా కూడా కుజుడు బలం ఉండాలి. ఈవెన్ హీరోయిన్స్కి కూడా కుజుడు బలం ఉండాలి. కుజుడు జాతకంలో బలంగా ఉంటేనే జాతకుడి యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆకర్షణ, అతని యొక్క గ్లో, అతను యాక్టింగు, ఒక నిర్ణయాలు, స్పీడు, ఇవన్నీ కూడా చలాకితనం కుజుడు వల్ల ఉంటాయన్నమాట. అంటే కుజుడు కూడా అంతర్గతంగా ఈ రాశి వారికి, ఈ లగ్నం వారికి వాళ్ళు వాళ్ళ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కుజుడు బలం తప్పనిసరి. అలాగే మరి ఎక్కువ కన్స్ట్రక్షన్ రంగంలో రాణించాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా కూడా కుజుడు బలంగా ఉంటే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ యొక్క ఉన్నత ఆశయాలతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు సునాయాసంగా చేయగలంటే ఒక ఫ్లాట్ 2.5 కోట్లు 3 కోట్లు వచ్చే విధంగా కూడా నిర్మించి దాన్ని మార్కెటింగ్ చేసి అవి అమ్మే అంతవరకు కూడా ధైర్యంగా ఉంటూ ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేయాలంటే కుజుడు బలం తప్పనిసరి. సాధారణంగా తులారాశి వారు ఒక సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మిస్తుంటారు. అయితే కుజుడు బలహీనంగా ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దలు ఇచ్చిన ఆస్తిని అమ్మేసి ఇది వేరే వ్యాపారం ఇంకోటి చేసి మొత్తం పోగొట్టుకొని జీరోగా అయిపోతుంటారు. అంటే ఒక విధంగా కుజుడు బలంగా ఉంటేనే పెద్దలు ఇచ్చిన ఆస్తిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు, కుజుడు బలంగా ఉంటే ఆస్తి అమ్మేసి అప్పుల పాలవడం జరుగుతుంటుంది. అందుకని కుజుడు బలం తప్పనిసరి. ప్రస్తుతం ఈ రాశి వారికి రాశి అందే కుజుడు రావడం జరిగింది. అంటే ఒక విధంగా శుక్రుడు లగ్జరీ కారకుడు, కుజుడు దాన్ని అనుభవించే విధంగా చేస్తాడనమాట. అందుకని ఈ రాశి వారు ప్రస్తుతం విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి జీవితాన్ని అనుభవించే విధంగా వాళ్ళ మనస్తత్వం మారుతుంది. అంటే వ్యక్తిగత జాతకంలో శుక్రుడు కుజుడు కలిసి ఉంటే ఏ ఫలితం వస్తుందో మీకు అదే ఫలితం ఇక్కడ రావడం వల్ల ఈ జాతకుడు కొత్త అనుభవం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కొత్త అలవాట్లు, కొత్త అభిరుచుల కోసం తహతహలాడుతుంటాడు. అయితే కుజుడు రావడం వల్ల ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతుంటాడు అన్నమాట. గతంలో కొద్దిగా అధైర్యపడి వాడు ఏదైనా చేద్దామంటే ఏదో ఒక క్లబ్కి వెళ్దామన్నా, ఒక బార్కి వెళ్దామన్నా, లేదంటే ఇంకో దగ్గరికి వెళ్దామన్నా కూడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, మనకు ఉన్నటువంటి విలువ దెబ్బతింటుందని భయపడుతుంటాడు.
కుజుడు ఎప్పుడైతే వచ్చాడో ధైర్యంగా ముందుకు వెళ్తుంటాను అన్నమాట. ఇటువంటి చోట్లకి కొద్దిగా అంటే ఈ వ్యసనాలకి, లగ్జరీకి, విలాసవంతమైనటువంటి జీవితం గడిపే చోటుకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తగు విధంగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అంటే వాడికి, వాడి స్నేహితులకి, వాడితో వచ్చిన వాళ్ళు కూడా ఖర్చు పెడుతుంటాడు. సో ఈ విధంగా అధిక ధన వ్యయం అనవసర ఖర్చుల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండడం అవసరం. దాని తర్వాత ఈ లగ్నానికి యోగకారకుడైనటువంటి శనితో ఈ సప్తమాధిపతిగా ఉన్న అంటే 5-7 స్థితి పంచమాధిపతి శనికి సప్తమాధిపతి కుజుడికి కోణ దృష్టి ఏర్పడడం వల్ల మరి 2 పాపగ్రహాలు అవ్వడం వల్ల వివాహ జీవితంలో తప్పనిసరిగా కొన్ని మనస్పర్ధలు, చికాకులు, పార్ట్నర్స్లో విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. కంపల్సరిగా ఇతరుల ఇన్వాల్వ్మెంట్తో పర్సనల్ లైఫ్లో, వివాహ జీవితంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం మంచిది. అంటే వాటి జోలికి వెళ్లకుండా మంచిది, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లోపాలు వస్తుంటాయి అన్నమాట. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనుకున్న విషయంలో చిన్న విషయాన్ని పెద్ద చేసుకునే అవకాశం ఉంది. అలాగే మరి కుజుడు మరి స్వభావంగా మరి అష్టమ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు, చతుర్థాన్ని వీక్షిస్తుంటాడు. ఇవన్నీ కూడా అష్టమం అన్నది ఆకస్మిక సంఘటనకు కారణమవుతుంటుంది. మరి కుజుడి లగ్నానికి పాపగ్రహం కాబట్టి మరి దీర్ఘకాలికంగా కొంతవరకు ఈ తులారాశిలో కొద్దిగా వయసు పెద్దబడిన వారికి డయాబెటిక్ సంబంధించినటువంటి వ్యాధులు, కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు స్థాయిని బట్టి మరి ఈ 2 అక్టోబర్ తర్వాత సర్జరీ లాంటిది సడన్గా ఇండికేట్ చేసే అవకాశం ఉంది. అది ఆరోగ్య విషయంలో అయితే అది టెంపరీగా కొంత ఆందోళన పెట్టినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం చేయించుకోవడానికి కానీ ఏదైనా సర్జరీ అవసరమైతే దాన్ని వాయిదా వేసుకోకుండా మరి కుజుడి యొక్క దృష్టి ఉన్నప్పుడు చేయించుకోవడం వలన అది సక్సెస్ఫుల్గా ఉంటుంది, అది తొందరగా కూడా తగ్గిపోతుంది. కాబట్టి అలాగే దీర్ఘకాలిక వ్యాధితో ఎవరైనా బాధపడుతున్నవారు తగు విధమైనటువంటి వైద్యం చేయించుకోవడం కూడా ఈ సమయంలో చెప్పుకోదగ్గ ఇండికేషను. సో ఏదేమైనా జాతకుడికి కుజుని బలం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి మరి ఈ రాశివారు మరి కుజుడు ఈ రాశివారికి అంత శుభగ్రహం కాదన్నమాట. వీళ్ళకి ఎంతసేపు కూడా తులారాశికి శుక్రుడు, బుధుడు, మరి అలాగే శని, రాహు ఉపయోగపడుతుంటారు. ఇవన్నీ కూడా వీళ్ళు వృత్తికి డెవలప్మెంట్ అవుతాయి, ఇంప్రూవ్మెంట్కి కారణమవుతుంటుంది. మరి కుజుడు గురువు వీళ్ళకి అంత అనుకూలించే గ్రహాలు కాదు. అలాగే రవి కూడా ఈ లగ్నానికి బాధకుడు. అందువలన ఈ రాశివారు కంపల్సరిగా కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి మంగళవారం హనుమానాలయ దర్శనంతో సింధూరంతో అభిషేకం చేయించుకోవడం వలన రాబోయే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి కంపల్సరిగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, 10వలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మ జాతకం ఇంపార్టెంటు,
ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి, ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.